30 లక్షల జనాభా ఉన్నటువంటి గిరిజన ప్రాంతం అంతా కలిసి గంపగుత్తుగా 7 అసెంబ్లీ స్థానాల్లో ఒక పార్లమెంట్ స్థానం వైసీపీ పార్టీ గెలిపిస్తే దానికి ప్రతిఫలంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలోనూ గిరిజనుల యొక్క మనగడ కాపాడే దాంట్లో ఆలోచన చేయకుండా గిరిజన జాతి యొక్క ఉనికినే దెబ్బతీసే విధంగా 40 లక్షల జనాభా ఉన్నటువంటి బోయ వాల్మీకి బెంతో వరియల్ని ఈరోజు గిరిజన జాబితాలో చేరుస్తూ అసెంబ్లీ తీర్మానం చేయడం అనేది మేము స్వీకరించదగినదిగా భావిస్తున్నాం. ఎందుకంటే సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా బలవంతులైనటువంటి బీసీ సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి ఈరోజు గిరిజన జాబితాలో మరి కలపడానికి రిజల్యూషన్ పాస్ చేస్తా ఉంటే మరి గిరిజన ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 7 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చొని మౌనంగా కూర్చున్నారనుకుంటే అసలు వాళ్ళు గిరిజనులనే అటువంటి అనుమానం ఏర్పడే పరిస్థితి ఈరోజు మాకు కనిపిస్తున్నది. గిరిజనులనే అనుమానం ఎందుకు ఏర్పడుతున్నది అంటే గిరిజన జాతి యొక్క మనుగడను దెబ్బతీయడానికి తీర్మానం చేస్తున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో మౌనంగా కూర్చున్నారు కాబట్టి వీళ్ళు గిరిజనులు కాదా అనేటువంటి అనుమానం అయితే మాకు ఏర్పడింది. నిజంగా గిరిజనులు అయితే వాళ్ళ పదవులు శాశ్వతం కాదనేది గుర్తించాలి. వాళ్ళు నిజంగా గిరిజనులు అయితే గిరిజనుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా ఆలోచన చేయాలి, గిరిజనుల యొక్క మనుగడ దెబ్బతీయకుండా ఆలోచన చేయాలి. కానీ ఈనాడు వాళ్ళ గిరిజనుల యొక్క మనుగడని దెబ్బతీయడానికి ఆలోచన చేస్తున్న పరిస్థితిని గుర్తుంచుకోవాలని చెప్పి సైతం తెలియజేస్తున్నాం. ఈనాడు వైసీపీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా దేశ ద్రోహులుగాను గిరిజన ద్రోహులుగాను మిగిలిపోయేటటువంటి చీకటి దినంగా ఈ రోజున భావించాల్సి వస్తున్నది. మీ పదవులు శాశ్వతం కాదు, పార్టీలు శాశ్వతం కాదు. మీ పార్టీలో పదవుల కోసం, మీ నాయకుల మెప్పు కోసం జాతికి మీరు చేస్తున్న ద్రోహం అనేది క్షమించరని విషయమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈనాడు గిరిజన ప్రాంతంలో సామాజికంగా రాజకీయంగా వెనుకబడతన మనం చూస్తున్నాం, డోలు మూతలు లాంటిది మనం చూస్తున్నాం, రోడ్ల అభివృద్ధి లేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం, వైద్య సౌకర్యం అందుబాటులో ఉన్న పరిస్థితులు చూస్తున్నాం. గడిచిన 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో నేటికి కూడా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నటువంటి ఈ గిరిజన ప్రాంతంలో మరి అన్ని రంగాలు అభివృద్ధి చెందినటువంటి బోయ వాల్మీకి అదేవిధంగా బెంతో వరియల్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన వాళ్ళని తీసుకొచ్చి కలపడం అనుకుంటే మైనారిటీ ప్రజల మీద మెజారిటీ ప్రజల్ని తీసుకొచ్చి దాడులు చేయడానికి ఈనాడు వైసీపీ ప్రభుత్వం ఆలోచన చేసిందనేది స్పష్టంగా కనిపిస్తున్నది. అంటే దీంట్లో ఏ రకమైన కుట్ర దాగినది? గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అపారమైనటువంటి ఖనిజ సంపదను దోచుకెళ్ళడానికి ఆలోచన చేస్తున్నారా? లేదనుకోండి గిరిజన ప్రజల యొక్క అమాయకత్వం ఆసరాగా చేసుకుని ఎలాగా మనం డబ్బు పేరుతో వాళ్ళకు కొనుగోలు చేసి ఓటేసి అధికారంలో రావడానికి గిరిజన యొక్క అమాయకత్వం ఆడుకోవచ్చని ఆలోచన చేస్తున్నారు? అర్థం కావడం లేదు కానీ 7 ఎమ్మెల్యేలు ఒక ఎంపీని గెలిపించినటువంటి దానికి ఈ రోజు కుట్రపూరితంగా గిరిజన జాతి యొక్క మనుగడనే దెబ్బతీయడానికి ఆలోచన చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఈ రోజు సమాజం క్షమించదు, జాతి క్షమించదు. ఏ రోజైనా కూడా మీరు గిరిజన ద్రోహులుగానే మిగిలిపోతారనేది అయితే ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే ఈనాడు గిరిజన ప్రాంతంలో ఏ రంగంలో చూసినా కూడా అభివృద్ధికి దూరంగా ఉన్నామనేది మేము వేరేగా చెప్పక్కర్లేదు. ఆనాడు గిరిజన ప్రజానీకం కోసం, గిరిజన ప్రాంతం కోసం మాయమాటలు చెప్పి మోసం చేసి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినట్టు మీరు ఈ రోజు దాకా మాకుండే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏమి చేయడం లేదు సరిగదా? మా నిధుల్ని పక్కదారి మళ్లిస్తున్నారు. ఈ రకంగా మరి ఎస్ఎస్టీ సప్లై నిధుల్ని పక్కదారి మళ్లించారు. ఏ రంగంలో మనం ఆలోచన చేసినా కూడా మీరు ఇప్పటిదాకా గిరిజన ప్రాంతానికి ద్రోహం చేస్తున్న వ్యక్తులుగానే ఉన్నారు. తప్పిస్తే గిరిజన ప్రాంతానికి మేలు చేసిన చరిత్ర లేదు. మేలు చేయకపోతే పోయారు, కానీ మాకు కీడు చేయదని మేము కోరుతా ఉన్నాం. ఈనాడు కీడు వ్యక్తులుగా చేయండి, మీరు వ్యవస్థల మీద చేయకండి. గిరిజన వ్యవస్థను ఈ రోజు మీరు పతనం చేస్తున్నారు, గిరిజన ప్రజల యొక్క మనుగడని దెబ్బతీస్తున్నారు, భావి తరాలకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. భవిష్యత్తు లేకుండా చేసే విధానాలు రేపు మీ పిల్లలకి మీ కుటుంబాలకి మన జాతికి అంతా జరుగుతుందన్న విషయాన్ని మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు ప్రజాప్రతినిధులారా? ఈనాడు మీకు 4 సంవత్సరాలు పూర్తయింది, మరొక సంవత్సర కాలంలో మీకు ప్రజలు సమరగీతం పాడుతున్నారు, మీ పదవులకి ముగింపు జరుగుతున్నది. ఈ సంవత్సరం పదవి కాలం కోసం మీరు గిరిజన జాతిని ద్రోహం చేయడం ఎంతవరకు వాస్తవమో, ఎంతవరకు నిజమో, ఎంతవరకు న్యాయమో ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరుతా ఉన్నాం. కాబట్టి గిరిజన జాతి ప్రజానీకం అందరికీ నేను ఒకటే కోరుతా ఉన్నాను, మీరంతా నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజాప్రతినిధులంతా ఈనాడు గిరిజన జాతిని ద్రోహం చేయడానికి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి ద్రోహులకి మన గ్రామాలకి మన ప్రాంతానికి తెలియజేయకుండా గిరిజన జాతి నుండి వెలువయ్యాలని చెప్పేసి గిరిజన సమాజాన్ని కోరుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా మాయమాటలు చెప్పి మభ్య పెట్టి మోసం చేసి మా జాతిని మోసం చేస్తూ వెళ్తున్నారు. ఇప్పటిదాకా మైనింగ్ ప్రాజెక్టులు చేస్తున్నారు, అదే విధంగా మరి పవర్ ప్రాజెక్టులు తీసుకెళ్తున్నారు మా ప్రాంతం నుంచి. ఈనాడు అయినప్పటికీ ప్రశ్నించకుండా మౌనంగా కూర్చున్న గిరిజన జాతి యొక్క అమాయకత్వం నాశనం చేసుకుని మరి అభివృద్ధి చెందినటువంటి బోయ వాల్మీకి బెంతోవరియల్ని తీసుకొచ్చి మా మీద రుద్ది మా మనుగడకి దెబ్బతీస్తే మేము ఈరోజు చూస్తూ కూర్చోడానికి ఊరుగానే ఊరుకునేది లేదు, ఖచ్చితంగా
ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో కూడా మీకు ముగింపు పలకడమే కాకుండా మీకు జాతి క్షమించారనే విషయం మీరు చేస్తున్న ద్రోహానికి ఖచ్చితంగా మీరు మనస్తాపం చెందే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.